नमस्ते वेलकम टू मणिमंथन टीवी चाल मंदिर चलो जॉब चुस्कुटार को चल तर व्यापार बहुत असल चल तर व्यापार बहुत लेदा उद्योग बहुत विषया चर्चिद मन तो आर्थिक विश्लेषक हनुमान गारु आगे तेसक नमस्कार सर। नमस्ते सर। प्रती व्यक्ति चल तरह उद्योग చేయాలా లేదా ఏదైనా వ్యాపారం చేయవచ్చా అసలు ఏది తీసుకుంటే బాగుంటుంది ఎవరి వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అన్నమాట వ్యక్తిగత నిర్ణయం అంటే కొంత రిస్క్ తీసుకోవడానికి సాహసం చేయడానికి లేకపోతే పెట్టుబడి పెట్టడానికి ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు అలాంటి వాళ్ళకు కుటుంబ నేపథ్యం కావచ్చు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వ్యాపారం కావచ్చు దానివల్ల వ్యాపారం చేయాలని ఆలోచన ఉండొచ్చు కొందరికి కొందరు స్వతహగా కూడా రిస్క్ తీసుకోవడం మనం ఒకటి కొత్త ఆవిష్కరిస్తాం అని చెప్పని ఆలోచన ఉన్న వాళ్ళు వ్యాపారానికి వెళ్తుంటారు అదే ఏది అవసరం రిస్క్ అవసరం లేదు మనకు హాయిగా ఉద్యోగం చేసుకుందాం మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది ఫిక్స్డ్ నెలకి ఇంత వస్తుంది లేకపోతే ఇంత చేస్తే ఇంత వస్తుంది అనే ఫిక్స్డ్ అంటే ఎలాంటి మనకు రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు ఉద్యోగానికి వెళ్తే బాగుంటుంది చాలామంది ఉద్యోగం చేసేవారు కూడా వాళ్ళకు రిస్క్ అనేది చాలా తగ్గించుకుంటారు రిస్క్ అనేది తీసుకోదలుచుకోరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది రిస్క్ తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి తట్టుకునే శక్తి నష్టానికి తట్టుకునే శక్తి లాభం ఆ లాభాన్ని కూడా ఒదిగి పట్టుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది సార్. అంటే పరిమిత కోరికలు ఉండడం పరిమితంగా ఆలోచించే వారికి పరిమితంగా లేదా ఒక ఇదమితంగా వచ్చేటువంటి ఫిక్స్డ్గా ఎంతో జీతం వచ్చేటువంటి ఉద్యోగం చేయడమే బెటర్ అంటారా లేదా అసలు ఇలాంటి ఉద్యోగం చేసినా కోట్లు ఈశ్వర్ కావాలనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? అసలు అంటే ఇప్పుడు వ్యాపారం చేసిన వాళ్ళకి రెండు రకాలు ఉంటుంది. లాభం ఎక్కడ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ క్యారీస్ రివార్డ్. రిస్క్ ఎంత ఉంటుందో అంత లాభం ఎక్కువగా ఉంటుంది. రిస్క్ నష్టం కూడా అంతగా జరిగే అంత ఎక్కువగా జరిగే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ధనవంతులు కావాలంటే అధిక ధనవంతులు కావాలంటే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఫిక్స్డ్ మనకు పరిమితమైన ఆదాయం పరిమితంగా ఆలోచనలు వాళ్ళకు ఉన్న వనరులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి దానివరకే లిమిట్ అయిపోతుంది. ఆ విధంగానే లిమిట్ అవుతున్నారు. అలా కాకుండా కూడా ఉద్యోగం చేస్తూ కూడా కొంచెం డబ్బుని కొంచెం పోర్షన్ని పెట్టుబడిగా పొదుపు చేసి ఆ పొదుపుని మదుపుగా పెట్టుబడిగా మార్చినప్పుడు ఆ పెట్టుబడులు అభివృద్ధిలోకి వచ్చి మంచిగా భవిష్యత్తులో కొద్ది కాలం తర్వాత అవి ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి భూమిలో కానీ బంగారంలో కానీ డిపాజిట్లో కానీ షేర్స్లో కానీ పెట్టుబడి పెట్టిన అవి వాల్యూ విలువ పెరిగి మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రిస్క్తో పాటు రిస్క్ లేకుండా రిస్క్ తగ్గించుకోవడం వల్ల ఉద్యోగం చేస్తూ మీ డబ్బు పొదుపు చేసి ఆ పొదుపుతో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి దానివల్ల వచ్చే లాభాలు అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే రెండు విధాల బెనిఫిట్ అన్నమాట. మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ బెనిఫిట్ రిస్క్ తక్కువ ఉండేది ప్లస్ సాధారణంగా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మనం అప్పుడప్పుడు పేపర్లలోనూ వార్తల్లోనూ చూస్తుంటాం. ఉదాహరణకు ఇటీవల కాలంలో తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం మానివేసి 2-3 పశువులని లేదా పాడి పరిశ్రమలకు రంగంలో దిగి తాను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు సక్సెస్ అయ్యాడని చెప్పి మన వార్తలు చదువుతున్నాం. ఇలాంటి సమయంలో యువత కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే సాఫ్ట్వేర్ కానీ లేదా అంతకు మంచినటువంటి ఈ స్కిల్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగం కన్నా ఇలాంటి వ్యాపారం ఇట్లాంటిదే ఏమైనా బెటర్ అని అనిపించేలా ఉంది. అసలు దీనికి వ్యత్యాసం ఏంటంటారు? ఇప్పుడు ఉద్యోగం చేసేప్పుడు ఏంటంటే పరిమితమైన అధికారం ఉంటుంది, పరిమితమైన ఆదాయం ఉంటుంది, అదే మాదిరి పరిమిత ఆలోచనలు కూడా ఉంటాయి. అలాగే అదే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే అపరిమితమైన ఆలోచనలు ఉంటాయి, అపరిమితమైన ఆచరణలు ఆచరించే పెద్ద ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. తర్వాత అదే మీద రిస్క్ తీసుకుని ఇంతకుముందు అనుకున్నట్టుగా రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. మేనేజ్మెంట్ కెపాసిటీ అన్నింటికంటే ముఖ్యమైన మేనేజ్మెంట్ కెపాసిటీ. వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా మేనేజ్మెంట్ కెపాసిటీ కావాలి. మేనేజ్మెంట్ అంటే ఒక పనిని ఏ విధంగా సాధించాలి, తను చేయడం కాదు ఏ విధంగా చేయించాలి అనేది మేనేజ్మెంట్. ఉద్యోగస్తులు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేసి పని ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉంటుంది. మేనేజ్మెంట్ మన వ్యాపారం చేసేటప్పుడు మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ మీద ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే కొత్తగా ఆలోచన కొత్తగా దాన్ని ఆవిష్కరించాలి కొత్తగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దానివల్ల అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారం చేస్తే విజయవంతంగా రాణించే అవకాశం. మీరు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి కూడా వ్యవసాయం చేసి అధికంగా లాభాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లేదా ఏ విధంగా సంపాదించాలంటే
మన ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ లేకపోతే కొత్త వంగడ కొత్త రకమైన విత్తనాలు కానీ కొత్త రకమైన మార్కెటింగ్ ఏరియాను చూడటం కానీ కొత్త రకమైన కొత్త రకంగా ప్రాసెస్ చేయడం కానీ ఇలాంటివి చేసి మార్కెటింగ్ చేసే సామర్థ్యం తెలివితేటలు గల వాళ్ళు దాన్ని చేయించగలిగే వాళ్ళు మార్కెట్లు అమ్మే సామర్థ్యం గల వాళ్ళు వాళ్ళకి వ్యాపారం మాత్రమే వ్యాపారం బాగా వ్యాపారంలో విజయవంతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ ఇంతకుముందు చెప్పిందంటే స్కిల్ తరహా ఉద్యోగస్తుని చేస్తున్నప్పుడు కొంచెం డిగ్నిటీ ఉంటుంది, హార్డ్నెస్ జాబ్ ఉండదు, స్మార్ట్నెస్ వర్క్ స్మార్ట్ వర్క్ స్కిల్స్ ఉంటాయి, ఇదైతే ఇలా ఉంటుంది. అదే ఏదైనా వ్యాపార రంగం కానీ పాడి పరిశ్రమ కానీ ఇంకేదైనా రంగంలో తీసుకున్నా వ్యవసాయ రంగంలో తీసుకున్నా అక్కడ హార్డ్ వర్క్ ఉంటుంది. సరే ఇప్పుడు యువతకు స్కిల్ రంగంలో ఉండాలా లేదా హార్డ్ డిగ్నిటీ లేనటువంటి రంగంలో ఉండాలా అనేది ఒక చిన్న కన్ఫ్యూజ్ వస్తుంటుంది. మీరు ఏమంటారు, ఏదైతే పెట్టమంటారు? రెండు అవసరమే, చేసేవాళ్ళు కావాలి, చేయించేవాళ్ళు కావాలి. చేయించేది వ్యాపారము, చేసేవాళ్ళేమో ఉద్యోగం. కాబట్టి చేయించేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు ఎక్కువ, చేయించేవాళ్ళు లేరు. కాబట్టి ఇది రెండు ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే అందరికీ అలాంటి వ్యాపారం చేయాలని ఆలోచన ఉండదు. వ్యాపారం చేయాలంటే తెలివితేటలు కానీ లేకపోతే రిస్క్ తీసుకోవాలి కానీ ఉండకపోవచ్చు. చాలామందికి మాత్రమే ఉద్యోగం చేయాల్సిన ఆలోచన ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటారో వాళ్ళు వ్యాపారం చేయనండి. ఉద్యోగం చేయాలని కానీ ఉద్యోగం చేసి రిస్క్ తీసుకోదలుచుకోవాలనుకున్న వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు. కాబట్టి ఒకరు లేకుండా ఇంకొకరు లేదు, ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా. ఇద్దరు ఉంటేనే మనకు ఏ వ్యాపారమైనా విజయవంతం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ అంటే ఓన్లీ చెప్పడం కాదు, చేయించాలి. చేయించేవాళ్ళు చేసేవాళ్ళు కావాలి. అందరూ కాక చేసేవాళ్ళు ఎంతమంది అవసరం ఉంటుంది, చేయించే తక్కువ మంది అవసరం ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు మానసికంగా ఆలోచనలు, అశాంతి, అదే మాదిరిగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని, ఈ టెన్షన్ ఏమొద్దు, టైం ప్రకారం వెళ్ళి టైం ప్రకారం పని చేసుకుంటారు అనుకుంటే ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు చేసే పని తక్కువైనా కానీ ఆలోచించడం కానీ లేకపోతే ప్లాన్ చేయడం కానీ, దాన్ని మేనేజ్మెంట్ చేయడం కానీ, దానిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడటం కానీ, సమస్యలు ఎలా అధిగమించమని ఆలోచన చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా మనకు ఎక్కువగా స్ట్రెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిస్క్ అందరికీ ఉద్యోగం తెలితే పర్వాలేదు. సార్ కొందరు ఈ వేలం వెరిగా అంటే ఒక పోకడగా పోతూ ఉంటారు. ఉదాహరణకు ఈ బీటెక్ లాంటి విద్యా విధానానికి అందరూ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఇలా వేలం వెరిగా ఒకే తరహా కోర్సులు చదవడం వల్ల ఉద్యోగ కల్పన కూడా కొంచెం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో వాళ్ళ ఈ స్కిల్ జాబ్ చేసే వారి కన్నా అన్స్కిల్ చేసే, ఉదాహరణకు హోటల్లో ఉండేటువంటి మాస్టర్లకు నెలకు 30,000, 40,000, 50,000 జీతాలు వస్తున్నాయి. అది ఒక బీటెక్ స్టూడెంట్కు 20,000, 25,000 అంతకన్నా ఎక్కువ సాధించలేకపోతున్నాయి. ఇలాంటి తరుణంలో అసలు విద్యా విధానంలో మార్పు రావాలా, ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏమైనా మార్పులు రావాలంటారు? ఇది ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా మార్కెట్ డిమాండ్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో ఏదో అవసరం ఉంటే చేశారనుకోండి, మీకు మంచి విలువ పెరుగుతుంది, మంచి ఉద్యోగం, మంచి వేతనం, మంచి శాలరీ దొరికే అవకాశం ఉంటుంది, రెమ్యునరేషన్ దొరికే అవకాశం ఉంటుంది. మార్కెట్లో అవసరం లేని మీరు చదువుతుందినా, మార్కెట్లో అవసరం లేని టెక్నాలజీ నా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నా కానీ మార్కెట్లో అవసరం లేకపోతే వాల్యూ లేదు, విలువ లేదు. కాబట్టి మార్కెట్లో ఏదో అవసరం ఉంది, దాని యొక్క నైపుణ్యతని పెంపొందించుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. కాబట్టి మీరు ఇంతకుముందు అన్నట్టుగా హోటళ్ళు పనిచేసేవాళ్ళు కానీ, అగ్రికల్చర్ వ్యవసాయాలను పనిచేసేవాళ్ళు కానీ, ఇంతకంటే లేబర్ మన కన్స్ట్రక్షన్ కంపెనీలు వేసేవాళ్ళు కానీ ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు తక్కువ చదువుకుని కూడా. చదువుకు సంపాదనకు సంబంధం లేదు. చదువు ఏంటంటే మన యొక్క బేసిక్ నెసెసిటీ కొరకు చదువు, సంపాదన ఏంటంటే మనం తీసుకునే మనము కొత్తగా చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే చేసే పని కానీ, దానిపైన మనకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యని ఆదాయం కొరకు కాకుండా నైపుణ్యం కొరకు, తెలివితేటల కొరకు అంతవరకు మాత్రమే ఆలోచించాలి. తర్వాత పైన ఏదొచ్చినా కానీ, ఆదాయం పెరిగినా, అవకాశాలు పెరిగినా కానీ, తన యొక్క నైపుణ్యతను, తన యొక్క తెలివితేటల్ని, తన కమిట్మెంట్ని ఆధారపడే మనకు ఆర్థిక విజయవంతం అవుతుంది. అదేవిధంగా వ్యాపారంలో వృత్తిలో అది విజయవంతంగా జరిగినప్పుడు దాని ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఎవరికైనా సరే అల్టిమేట్గా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు, అధిక ఆదాయాన్ని అంటే కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకు వ్యాపారం బెటరా, విద్యా విధానంలో వచ్చే జాబ్ తరహా బెటరా? విలాసవంతం అంటే కేర్లెస్, నిర్లక్ష్య ఖర్చు పెట్టడం విలాసవంతమైనది. ఎవరైనా సాధారణంగా డబ్బు సంపాదించగలేడు, ఖర్చు పెట్టే ఆలోచన ఉండదు,
ఇంకా పొదుపు చేయాలని చూస్తారు, పెట్టుబడి పెట్టాలని చూస్తారు తప్ప, మీరు చాలామంది చూడండి ఎంత ధనవంతులుగా వ్యాపారం చేసిన వాళ్ళు కానీ ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టడం, నిర్లక్ష్య ఆర్థిక వ్యవహారం నడపడం కానీ చేయడం ఉండదు. అంటే ఒక బాధ్యతగా ఉంటే మాత్రమే ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే మాత్రమే బాధ్యతంగా ప్రవర్తించినప్పుడు, బాధ్యతంగా ఆర్థిక వ్యవహారాలు చేసినప్పుడు మాత్రమే మీకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ విలాసవంతంగా ఖర్చు పెడతారు, నిర్లక్ష్యంగా ఖర్చు పెడతారు అనుకుంటే మాత్రం ఆర్థిక ఖచ్చితంగా కృంగదీసే అవకాశం ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు కొద్ది రోజుల తర్వాత, కాకపోతే చాలా ఎక్కువ ధనవంతులు అనుకోండి కొంచెం టైం పట్టవచ్చు, తక్కువ ధనవంతులు అనుకోండి తొందరనే ఆర్థికంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విలాసవంతమైన ఖర్చులు పెట్టారు ఎవరు కూడా, అంటే ఆర్థికంగా ఆదాయం సంపాదించే వాళ్ళు కానీ, ఆర్థిక బాధ్యత విధంగా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ విలాసవంతమైన ఖర్చులకు ఎలాంటి ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే ఖర్చు పెట్టాలి ఎప్పుడు, సంపాదించే వాళ్ళు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టాలని ఆలోచన ఉంటుంది, ఇంకా సంపాదించాలి ఇంకా పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉంటుంది. కానీ ఇక ఖర్చు పెట్టే వాళ్ళకి ఏంటంటే నాకు ఎక్కడి నుంచి రాని ఏమైనా రాని నేను మాత్రం ఖర్చు పెడుతూనే ఉంటాను, ఇవి రెండు ఒక ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. అంటే బాధ్యత ఉన్న దగ్గర విలాసవంతం ఉండదు, విలాసవంతం ఉన్న దగ్గర బాధ్యత ఉండదు. ఈ రెండింటి మధ్యలో, ఈ రెండింటిలో బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయడం అనేది అతి ముఖ్యమైన ఆర్థిక క్రమశిక్షణ. సార్, మీరు చెప్తుంది ఆదాయాల దృష్ట్యా వివిధ రకమైనటువంటి అభిప్రాయాలు చెప్పారు. సింపుల్గా చెప్పండి, ఉద్యోగం చేస్తే, జాబ్ చేస్తే భద్రత ఉంటుందా, లేదా ఏదైనా వ్యాపారం చేస్తే భద్రత ఎక్కువగా ఉంటుందా? ఉద్యోగం చేసే వాళ్ళకి భద్రత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు రిస్క్ ఉండదు, రిస్క్ తీసుకునే అవకాశం లేదు, అవసరం లేదు. వాళ్ళకు ఆదాయము, ఆలోచనలు అన్నీ కూడా పరిమితమైన, వాళ్ళకున్న వనరుల ప్రకారమే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు అభివృద్ధి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తే మాత్రం ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, మళ్ళీ రిస్క్తో రిస్క్ అంటే అధిక లాభం రావచ్చు, అధిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అది వ్యాపారస్తులకు బాగుంటుంది. రిస్క్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా అధిక లాభం కావచ్చు, అధిక నష్టం కావచ్చు. కాబట్టి ఎంతోమంది వ్యాపారం చేసిన వాళ్ళు ధనవంతులైన వారు ఉన్నారు, ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు, వారి కుటుంబం పాత తాత తండ్రుల ఆస్తులు కూడా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యాపారం అనేది అపరిమితమైన లాభాలు, అపరిమితమైన నష్టాలకు అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మాత్రం పరిమితమైన ఆలోచన, పరిమితమైన వనరులు, పరిమితమైన లాభాలు, పరిమితమైన నష్టాలతోటే ఉద్యోగం కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటుంది, రిస్క్ తీసుకునే అవసరం లేకుండా ఉంటుంది, అవకాశం అవసరం లేకుండా ఉంటుంది. ఇదండి విషయం. ఉద్యోగం చేస్తే తన అర్హతను బట్టో లేదా అనుభవాన్ని బట్టో తగినటువంటి ఆదాయం, భద్రతో కూడినటువంటి ఆదాయం, జీవన ప్రమాణాలు ఉంటాయి. అదే వ్యాపారం చేస్తే తను ఊహించిన కన్నా లేదా ఊహించిన దానికి రెట్టింపు కన్నా లాభాలు వస్తుండొచ్చేమో, కానీ ఒక్కొక్కసారి వ్యాపారం నష్టాలు వస్తే, రిస్క్గా ఉంటే జీవితం ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది విషయం అండి. థ్యాంక్ యూ.